ప్రధానమంత్రి మోడీ గారు ఇటీవల జరిగిన బీహార్ ఎలక్షన్లో ప్రచారంలో భాగంగా బీహార్లో అటవీ రాజ్యం ఉంది అని చెప్పేసి ప్రచారం చేస్తుంటే మనం కూడా టీవీలో చూసాం. మేము మోడీ గారికి వినవిస్తున్నాం, అటవీ రాజ్యం బీహార్లో కాదు, అటవీ రాజ్యం ఆంధ్రప్రదేశ్లో నడుస్తుంది అని చెప్పేసి మోడీ గారికి తెలియజేయదలుచుకున్నాం. ఈరోజు రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ జరగని విధంగా అప్రజాస్వామికంగా ఒక సివిల్ కేసు, అసలు కేసు కూడా లేదు, ఒక సివిల్ కేసుకు సంబంధించిన విషయంలో పోలీసులు అధికారానికి తలొగ్గి పూర్తిగా అప్రజాస్వామికంగా పనిచేయడం జరిగింది. గత 12 సంవత్సరాల నుంచి స్థానిక శాసనసభ్యులు మిత్రుడు నాని గారు శాసనసభ నియోజకవర్గ ఆఫీస్ని ఒక బిల్డింగ్లో నడుపుతూ ఉంటే ఏ రోజు కూడా దానికి సంబంధించిన వివాదాలు పోలీస్ స్టేషన్లో కానీ కోర్టులో కానీ ఈరోజు వరకు రిజిస్టర్ కాల ఆఫీస్ ఉండటం మూలంగా ఆ చుట్టుపక్కల ప్రజలకు కానీ ఎటువంటి అసౌకర్యం లేకపోతే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ కానీ ఎటువంటి సమస్యలు తలెత్తినట్లు ఈ రోజు వరకు కూడా రికార్డు లేదు. అయినా కూడా కేవలం పార్టీ మీద కక్షతో, నాని గారి మీద వ్యక్తిగత కక్షతో ఈరోజు ఇక్కడ నేను పోలీసులు కూడా నిందించదలుచుకోలే. సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే పోలీసుల్ని బెదిరించి, పోలీసులు బెదిరించి అప్రజాస్వామికంగా రూల్స్కి చట్టాలకి వ్యతిరేకంగా ఈరోజు ఈ కార్యక్రమం చేశారంటే ఎంత అమానుషం ఒకసారి ఆలోచించామని చెప్పేసి మనం చేస్తా ఉన్నాం. ఒక బిల్డింగ్కి సంబంధించిన వివాదంలో ఎటువంటి వివాదం లేదు, ఇప్పటివరకు ఎటువంటి కేసు పెట్టలేదు. నిన్న రాత్రి 9:30కి కేసు పెట్టారని చెప్పేసి మాకు తెలిసింది. కేసు పెట్టినప్పుడు గౌరవ శాసనసభ్యుడిని మాట్లాడి ఏంటి ఈ విషయం అని చెప్పేసి విచారించాల్సిన పోలీస్ డిపార్ట్మెంటు ఎక్కడా లేని విధంగా దాదాపు 1000 మంది పోలీసు బలగాల్ని అక్కడ మోహరింపచేసి దాన్ని అడ్డుకోవడానికి వచ్చిన శాసనసభ్యుడిని, ఏమిటి అని ప్రశ్నిస్తానికి వచ్చిన శాసనసభ్యుడిని, మా ఆఫీస్ ఉంది ఇక్కడ ప్రజల సౌకర్యం కోసం, ప్రజల సమస్యల పరిష్కారం కోసం మేము ఆఫీస్ ఇక్కడ పెట్టుకుంటే ఎందుకు మీరు ఇట్లా చేస్తారని చెప్పేసి ప్రశ్నిస్తే అమానుషంగా నానిగారిని, నానిగారితో పాటు వచ్చిన శశిభూషణ్, ఇంకా అనేక మంది జెడ్పీటీసీ హనుమంతరావు గారు వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయటం ఎందుకు అరెస్ట్ చేశారని చెప్పేసి మేము పోలీసులు ప్రశ్నిస్తా ఉన్నాం. అక్కడ ఏమైనా తప్పు జరిగిందా, ఏమైనా క్రిమినల్ యాక్టివిటీ జరిగిందా, అసలు పోలీసులకి సివిల్ వివాదాల్లో తలదూర్చి అధికారం ఎవరిచ్చారని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను. అసలు అక్కడ వివాదం లేని చోట్ల పోలీస్ డిపార్ట్మెంట్ ఎందుకు వివాదం సృష్టించిందని చెప్పేసి అడుగుతా ఉన్నాను. సాక్షాత్ కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు గారు టౌన్లో పర్యటిస్తుంటే దానికంటే కూడా ఎంతో వీవీఐపీ కేసులాగా అక్కడికంటే కూడా పోలీసుల్ని ఇక్కడ ఎక్కువ మోరింపు చేయడానికి దీని వెనకాల ఉద్దేశం ఏమిటో మేము అడుగుతా ఉన్నాం ప్రభుత్వాన్ని అని చెప్పేసి మనం చేస్తా ఉన్నాం. అంతేకాదు ఈరోజు మేము అడిగాం ఎందుకు మీరు చేస్తున్నారంటే చేతులెత్తి మేము అడిగాం, కోర్టు నుంచి ఏమైనా ఉత్తర్వులు ఉన్నాయా మీకు, లేదు పై అధికారుల నుంచి ఏమైనా ఉత్తర్వులు ఉన్నాయా, లేదు ఏదైనా ప్రభుత్వం నుంచి మీకు ఏమైనా ఉత్తర్వులు ఇచ్చారా అని చెప్పేసి చెప్తే కనీసం సమాధానం కూడా చెప్పే పరిస్థితిలో పోలీసు లేకపోవటం ఎంత అమానుషం ఒకసారి ఆలోచించేయండి. కేవలం దీన్ని అడ్డుకోవడం కోసమే అప్పటికప్పుడు 144 సెక్షన్ సృష్టించడం జరిగింది. దానికి కూడా ఏం చేశారు, వెంకయ్య నాయుడు గారు పర్యటన సందర్భంగా ఆయన మీటింగ్ ఏర్పాటు చేసిన ప్రాంతానికి 200 మీటర్లో కొంతమంది సమూహం అక్కడ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం సృష్టించడానికి యత్నిస్తున్నారనే ఉద్దేశంతో ఆయన మీటింగ్ ఏర్పాటు చేసిన ప్రాంతానికి 200 మీటర్లో 144 సెక్షన్ అన్నారు. నేను అడుగుతా ఉన్నాను పోలీస్ డిపార్ట్మెంట్ని, మా ఆఫీస్ ఎక్కడైతే ఉందో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసు, అక్కడ ఏమన్నా వెంకయ్య నాయుడు గారి మీటింగ్ అఫీషియల్ ప్రోగ్రామ్ ఉందా అని చెప్పేసి అడుగుతా ఉన్నాను. అక్కడ లేకపోతే ఎందుకు 144 సెక్షన్ పేరు మీద వచ్చిన వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేశారో ఒకసారి తెలియజేయాలని చెప్పేసి మనం చేస్తున్నాను. కేవలం వ్యక్తిగత కక్షతో, రాజకీయ కక్షతో మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యులు, తెలుగుదేశం పార్టీ సభ్యులు, నాయకులు అందరూ కలిసి ఈరోజు ఇటువంటి దారుణ సంఘటనకి బాధ్యత వహించాల్సిన అవసరం ఉందని చెప్పేసి మనం చేస్తున్నాం. ఇది పోలీస్ చరిత్రలో కానీ ఈ రాష్ట్ర చరిత్రలో కానీ ఎప్పుడు కూడా జరగదు, జరగలేదు అని కూడా నేను మనం చేస్తున్నాను. దీన్ని ఖండిస్తూ ఉన్నాం మేము. వెంటనే డీజీపీ అందరూ కూడా దీని మీద ఎంక్వైరీ చేసి మేము లీగల్గా ఏం యాక్షన్ తీసుకోవాలో తప్పకుండా రేపు ఆలోచించి మేము అందరం కూడా శాసనసభ్యులు ఇక్కడ అందరం కూడా ఆలోచించి ఎటువంటి చర్యలు తీసుకోవాలో ఆలోచన చేస్తాం. వెంటనే డీజీపీని దీని మీద ఎంక్వైరీ చేయమని చెప్పేసి డిమాండ్ చేస్తాం. పోలీసు డిపార్ట్మెంట్ వ్యవహరించిన తీరు పట్ల, పోలీసు సిబ్బందిని మోహరించిన తీరు పట్ల
మీరు వెంటనే విచారించి నిజంగా మీ దగ్గర నిజాయితీ ఉంటే మీరు వెంటనే విచారించి దీంట్లో బాధ్యుల్ని దోషుల్ని బాధ్యులు చేసి వారిని శిక్షించాలని